మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో రాణించాలని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. జిన్నారావు మండలం ఊట్ల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ప్రోటోకాల్ పాటించదని పలువురు ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజింగ్ వారి ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఊట్ల గ్రామస్తులకు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిటిజన్ డెవలప్మెంట్ ఏజీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ, కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం మహిళలకు ఎంతో ఉపాధి కల్పిస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా రాణించాలని పిలుపునిచ్చారు. ఉప సర్పంచ్ని స్టేజ్ పైకి పిలువనందుకు పంచాయతీ వార్డు మెంబర్లు ఎమ్మెల్యే ముందు సర్పంచ్ పై అసహనం వ్యక్తం చేశారు. ఉప సర్పంచ్నైన తనను కనీసం పట్టించుకోకపోవడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా స్థానిక ఎంపీపీ రవీందర్ గౌడ్ కు ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదని వైఎస్ ఎంపీపీ గంగు రమేష్ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఇకనైనా ప్రోటోకాల్ పాటించాలని కోరారు. అనంతరం ఊట్ల రామ్నగర్ మధ్యలో అయ్యప్ప స్వాములకు సేకరించిన స్థలంలో ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. కుట్టు మిషన్ నేర్చుకోవడంతో పాటు మీకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళందరికీ సర్టిఫికేట్ వస్తుంది. సర్టిఫికేట్తో పాటు మిషన్ వస్తుంది. మిషన్తో పాటు మీకు డబ్బులు కూడా వస్తాయి. ఖచ్చితంగా ఎవరైతే 80-90 రోజులు వస్తారో అటెండెన్స్, వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. 90 రోజుల కన్నా ఒకరోజు తక్కువన్నా కూడా ఎగ్జామ్కి అటెండెన్స్ అటెండ్ కానివ్వరు. దయచేసి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని కోరుతున్నాను. బుట్టల పంపిణీ, తడి చెత్త పొడి చెత్త 300 బుట్టలు మన ఆధారంలో గిట్ట మంచి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మంచి ఆలోచన, దాన్ని పూర్తి స్థాయిలో మహిళా మనులు సద్వినియోగం చేసుకోండి. నేను సర్పంచ్కి చెప్తా ఉన్నా, అక్కడ కుట్టి మడిగలు సరిపోయి ఈ కొత్త బిల్డింగ్ ఏదంటే ఈ 2 మడిగలు ఇవ్వమంట 120 రోజులు. అది చిన్నప్పుడే సరిపోవు, ఆ 4 మిషన్లు కూడా సరిపోవు. మాధారంలో 4 మిషన్లు ఇస్తున్నా, ఎందుకంటే చేస్తే వాళ్ళ కడుపునిండా పెట్టు, లేకపోతే పెట్టు. స్థాయిలో సద్వినియోగం చేసుకోండి. వికలాంగుల విషయమే కానీ, వితంతుల పింఛన్ విషయమే కానీ, ఏ విధంగా ముందుకు సాగుతూ ఉన్నాం మీరు అంత తెలంగాణ రాష్ట్రంలో మన పటంచ నియోజకవర్గం మీ అందరి సహకారం తీసుకొని ఇక్కడ వేదిక పైన ఆశీలైన సహకారం, పబ్లిక్ సహకారం తీసుకుని రకాల అభివృద్ధి పరిశ్రమలో చేదోడు వాదవుగా ముందుకు సాగుతామని తెలియజేస్తూ మీ అందరికీ రేపు సాయంత్రం వచ్చిన